नमस्ते वेलकम टू K6 न्यूज़ भद्रंगी मंडल केंद्रानिकी चेंदिन मर्रिपेल्ली अंतय्य रिटैर्ड हेडमास्टर तन उदारतनु चाटुकुन्नारु करोना कष्टकालंलो प्राणालनु परंगा पेट्टी प्रजलकु सेवलु अंदिंचिन वैद्य सिब्बंदिकि हेल्त पीपीई किट्लु चेति ग्लव्स्लु टाब्लेट्स मरियु फेस शील्ड मास्कुलु अंदिंचारु ఈ సందర్భంగా అంతయ్య మాట్లాడుతూ కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ నుంచి తమ సేవలను అందిస్తున్న డాక్టర్లకు ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు తనవంతుగా హెల్త్ కిట్లు అందించాలని హైదరాబాద్లో కైలాష్ చతుర్థి అనే చిల్డ్రన్ ఫౌండేషన్లో పనిచేస్తున్న తన కూతురి ద్వారా హెల్త్ కిట్లను అందించడం జరిగిందని అన్నారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి వైద్య అధికారులకు సహకరించాలని కోరారు. వైద్య సిబ్బంది మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి కిట్లు అందజేసినందుకు శాల్వతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్, అభినయ, ఏఎన్ఎం రాజేశ్వరి, విజయ, హెల్త్ విజిటర్ మార్త, సిస్టర్ విజయ, ఆశా వర్కర్లు లక్ష్మీ నర్సు, శశికళ, సరిత, లక్ష్మి, లావణ్య, సుమలత, రత్నమాల, రచిత, సుజాత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరిపెళ్ళి అంతయ్య సార్ గారు ముందు మా గురువు హెడ్ మాస్టర్ గారు రుద్రేమిలో మాకు ఫస్ట్ సెంటర్ అండ్ సెకండ్ సెంటర్లో 11 మంది ఉంటాము. అందరికీ పీపీ కిట్లు మరియు గ్లౌస్ కొన్ని టాబ్లెట్స్ అందించడం జరిగింది. అయితే కోవిడ్లో మేము పాల్గొని పనిచేస్తున్నందున బాధలు చూడలేక సార్ వాళ్ళ తరపున మాకు పీపీ కిట్లు అందించడం జరిగింది. సార్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. సెంటర్లో వాళ్ళు వచ్చారు, ఫస్ట్ సెంటర్ సెకండ్ సెంటర్ వచ్చినటువంటి డాక్టర్లకు నమస్కారాలు. మరి వచ్చినటువంటి వర్కర్స్ ఎన్ఎంఏలకు కూడా కృతజ్ఞతలు చేసుకుంటున్నాము. ఎందుకంటే వీరు చేస్తున్నటువంటి సేవకు ఫస్ట్ కోవిడ్ సెకండ్ కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు పడ్డటువంటి బాధలను చూసిన తర్వాత వీరికి ఏదైనా ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో నడుస్తున్నటువంటి కైలాష్ సత్యార్థి ఫౌండేషన్లో మా అమ్మాయి పనిచేస్తుంది కాబట్టి ఆమె మాకు కిట్స్ కావాలంటే అన్నదే తడవుగా వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మూడవది కూడా వస్తుంది కాబట్టి మీరు మీ అమూల్యమైనటువంటి మీ ప్రాణాలను వడ్డి మీరు ఈ కార్యక్రమం చేస్తున్నట్టున్నారు. మీకు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కిట్స్ మీరు ధరించి మీ యొక్క ఆరోగ్యాలు కాపాడుకోవాలని ఏదో చిన్న సూర్యునికి మూడు పోగా మేము మీకు సహాయం చేస్తున్నాము. సద్వినియోగం చేయడానికి